హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు ప్రెస్ స్టిక్కర్లను తనిఖీ చేయడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. నకిలీ జర్నలిస్టులను వారు తమ వాహనంలో పెట్టుకున్న ప్రెస్ స్టిక్కర్లను వదిలి అసలు జర్నలిస్టులను అవమానపరుస్తూ అక్రమంగా చలానలు విధిస్తున్నారు. దీంతో జర్నలిస్టులు ఏంటి ఈ దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీడియా వాళ్ళు వాళ్ళు నడిపే వాహనాలకు ప్రెస్ అని రాసుకునే హక్కు కూడా లేదా? మన బంగారు తెలంగాణలో ఇదేం కర్మ అని ప్రశ్నిస్తున్నారు. దాదాపు 40 సంవత్సరాలుగా వివిధ పత్రికల్లో జర్నలిస్టులుగా పనిచేసిన రాజు అనే జర్నలిస్టుకు మీడియా సంస్థ ఇచ్చే ఐడీ కార్డు కాకుండా ప్రభుత్వం గుర్తించి ఇచ్చిన అక్రెడిషన్ కార్డు కూడా ఉంది. దాన్ని చూపించినా కూడా విలువ లేకుండా ప్రెస్ అని రాసినందుకు ట్రాఫిక్ పోలీసులు అతనికి 700 రూపాయల ఫైన్ వేశారు. ఈ విషయం మీద మన పెద్దలు నాయకులు సమాధానం ఏం చెప్తారు? జాగలు ఇండ్లు రాలేదు అని పోరాడుతున్నాం, కానీ మన జర్నలిస్టులు సాధించుకున్న తెలంగాణలో హక్కుల కోసం పోరాడే పరిస్థితి వచ్చింది. జర్నలిస్టులకు స్వేచ్ఛ ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు. నకిలీ జర్నలిస్టులను ఏరిపారేయడానికి ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న ప్రయత్నం మంచిదే కావచ్చు, కానీ ఈ పేరుతో అసలు జర్నలిస్టులను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. ఈ విషయంలో ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో ఈ మధ్య ట్రాఫిక్ పోలీసులు నకిలీ జర్నలిస్టులను ఏరివేసే ప్రయత్నంలో వాహనాలకు ఉన్న ప్రెస్ స్టిక్కర్ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు చేస్తున్న పని ఒక విధంగా సమంజసమే అయినప్పటికీ ఈ విషయంలో ట్రాఫిక్ పోలీసులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించి నకిలీ జర్నలిస్టులను వదిలి అసలు జర్నలిస్టులను వేధిస్తున్నట్టుగా మా దృష్టికి వస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున దీన్ని ఖండిస్తున్నాము. ఈ మధ్య చాలా వరకు మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే అసలు జర్నలిస్టులని పట్టుకొని పోలీసులు ఎక్కడికక్కడ స్టిక్కర్ల మీద చలాన్లు వేయడం జరుగుతుందని మా దృష్టికి వస్తుంది. అయితే పోలీసులు దయచేసి ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలి, స్పష్టమైన వైఖరిని అవలంబించాలి. ఎందుకంటే జర్నలిస్టులు నాన్ జర్నలిస్టులు నకిలీ జర్నలిస్టులు చాలామంది ఉంటారు, కానీ ఈ విషయంలో అసలు జర్నలిస్టులని వేధించడం సరైనది కాదు. చలనలు వేస్తూ వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఈరోజు ఇప్పటికిప్పుడు ఈరోజు హైదరాబాద్లో ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్టు అంటే 40 సంవత్సరాల నుంచి ఆయన చాలా పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసిన వ్యక్తి, అతన్ని రాజు అనే జర్నలిస్టుని పట్టుకొని ట్రాఫిక్ పోలీసులు వేధించి అతనికి 700 రూపాయలు జరిమానా చలాన్ విధించినట్టుగా మా దృష్టికి వచ్చింది. దయచేసి అలాంటి జర్నలిస్టులు ఎంతోమంది చాలామంది ఉన్నారు, వాళ్లకు ఆ సంస్థ ఇచ్చిన ఐడి కార్డే కాకుండా ప్రభుత్వం ఇచ్చిన అక్రెడిషన్ కార్డులు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళని కూడా పోలీసులు వదలకుండా ప్రెస్ స్టిక్కర్ ఉందని చెప్పేసి అనవసరంగా వాళ్ళని వేధించడము చలాన్లు విధించడము సరైనది కాదు. ఈ విషయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వెంటనే స్పందించింది. ఇక ముందు కూడా ఇలాంటివి జరగకుండా పోలీసులు పోలీస్ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాము. ఇవాళ ఎందుకంటే జర్నలిస్టులు చాలామంది విధి నిర్మాణంలో తమ బండ్లకు తమ వెహికల్స్కి ప్రెస్ అనే స్టిక్కర్ రాసుకుంటారు, కానీ ఈ నకిలీ జర్నలిస్టులు ఎవరు అసలు జర్నలిస్టులు ఎవరు అనే విషయాన్ని సరిగా గుర్తించకుండా పోలీసులు అసలు జర్నలిస్టులను వేధించడం అనేది చాలా దుర్మార్గం. ఈ విషయంలో పోలీసులు చాలా జాగ్రత్త తీసుకోవాల్సింది కోరుతున్నాము.